డ్యామ్కి సంబంధించినటువంటి నాణ్యత విషయంలో గాని, ప్లానింగ్ విషయంలో గాని, డిజైన్ విషయంలో గాని, ఎగ్జిక్యూషన్ విషయంలో గాని ఈరోజు విజిలెన్స్ కి ఆ రకమైనటువంటి నైపుణ్యం ఉండదు. దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఇరిగేషన్. డ్యామ్ సేఫ్టీ అథారిటీ పదే పదే బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు 20 అంశాల మీద మేము వివరాలు కోరితే కొన్ని అంశాల మీదనే మేము వివరాలు ఇచ్చేసి మా దగ్గర వివరాలు లేవని ఆ రోజు కేసీఆర్ చేతులెత్తాడు. డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద రాష్ట ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చేటువంటి సంస్థ. రాష్ట ప్రభుత్వాలు ఫెయిల్యూర్ అయితే దానిపైన మరింతగా వివరాలు అందించి దాన్ని రక్షించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. గతంలో తెలుసు మనకు, గత సంవత్సరము అక్టోబర్ 21 మేడిగడ్డ డ్యామ్ డ్యామేజ్ అయింది. ఆ యొక్క డ్యామ్ దెబ్బతిన్నదన్నటువంటి వార్తలు రాగానే నెక్స్ట్ డే 21 వార్తలు వచ్చాయి. ఆ మరుసటి రోజు 22 అక్టోబర్ 2023 నేను స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర జలశక్తి మంత్రికి ఉత్తరం రాయడం జరిగింది. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మేడిగడ్డ డ్యామ్ ఉన్నది. 100 కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చు పెట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆనాటి రాష్ట ప్రభుత్వము దాన్ని నిర్మాణం చేసింది. దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అక్టోబర్ 22 జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉత్తరం రాస్తే నెక్స్ట్ డే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి దే కాన్స్టిట్యూటెడ్ ఏ హై లెవెల్ కమిటీ అండర్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. డ్యామ్ సేఫ్టీ అథారిటీ కింద ఉన్నతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి అనేక మంది అధికారులతో కూడినటువంటి కమిటీ 23 కాన్స్టిట్యూట్ చేసి 24 వాళ్ళు మేడిగడ్డ డ్యామ్ విజిట్ చేయడం జరిగింది. 24-25 డ్యామ్ స్థలాన్ని పరిశీలించారు. హైదరాబాద్ లో అదేవిధంగా మేడిగడ్డ డ్యామ్ వద్ద కూడా ఇరిగేషన్ ఆఫీసర్స్ తో అనేక రకాల దఫాల వారీగా చర్చలు జరిపారు, వివరాలు అడిగారు. ఆ వివరాలు కూడా పాక్షికమైనటువంటి వివరాలే డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కూడా ఆ రోజు రాష్ట ప్రభుత్వం ఇచ్చింది. 1 నవంబర్ 24-25 వాళ్ళు ఇక్కడ విజిట్ చేశారు. వచ్చినటువంటి వివరాల మేరకు వాళ్ళు స్వయంగా చూసినటువంటి ప్రాజెక్టులో ఉన్నటువంటి డ్యామేజ్ విషయంలో పరిశీలించిన తర్వాత వితిన్ 4 డేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు కమిటీ ఒక ప్రాథమికమైనటువంటి నివేదిక తయారు చేసి రాష్ట ప్రభుత్వానికి పంపించారు. ఇందులో వాళ్ళు చెప్పారు ఈ ప్రాజెక్టు సర్వే లోపభూయిష్టంగా ఉంది, ప్రాజెక్టు ప్లానింగ్ లోపభూయిష్టంగా ఉంది, ప్రాజెక్టు ఇన్వెస్టిగేషన్ లోపభూయిష్టంగా ఉంది, ప్రాజెక్టు డిజైన్లు లోపభూయిష్టంగా ఉన్నాయి, ప్రాజెక్టు నిర్మాణం లోపభూయిష్టంగా ఉంది, ప్రాజెక్టు ఆపరేషన్ లోపభూయిష్టంగా ఉంది, ప్రాజెక్టు మెయింటెనెన్స్ లోపభూయిష్టంగా ఉంది. చాలా కేటగారికల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1 నవంబర్ 2023 రాష్ట ప్రభుత్వానికి ఉత్తరం రాసి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది, వెంటనే
డ్యామ్ లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కిందికి పంపించాలి, డ్యామ్ ఖాళీ చేయాలి. లేకపోతే కిందన్నటువంటి గ్రామాలు కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటుంది, మొత్తం డ్యామ్ అంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వాటర్ తీసేయాలని కూడా సూచించడం జరిగింది. ఒకటి కాదు, ఆ రిపోర్ట్ ఇచ్చినాక ప్రాథమికమైనటువంటి నివేదిక ఇచ్చిన తర్వాత 5 ఉత్తరాలు రాశాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నికల సమయంలోనే. కేసీఆర్ గా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉత్తర్వులు రాశాం. అయినాక ఎన్నికలైపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వము ఇదే విషయంలో పునరుద్ఘాటిస్తూ చర్యల విషయంలో, ఈ యొక్క మేడిగడ్డ డ్యాము పరిరక్షణ విషయంలో ఉత్తర్వులు రాశారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తున్నా అసెంబ్లీలో 2 సార్లు మాట్లాడారు. 2వ సెషన్లో కూడా మేము పొడి చేస్తాము, మేము పాతాలను తొక్కుతాము, ఎక్కడున్నా దాక్కున్నా తీసుకొస్తాము. పెద్ద ఉత్తర కుమారుని మాటలు మాట్లాడుతున్నారు, కానీ చేతలు మాత్రం నిల్లు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి సమాచారం ఏదైతున్నదో ఆ యొక్క సమాచారానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడంలో ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. వీళ్ళు వచ్చిన తర్వాతనైనా డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినటువంటి వివరాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. 2 ప్రభుత్వాలు కూడా తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్లీ మరొకసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్స్ నిపుణులతో కూడినటువంటి కమిటీ మేము మళ్లీ వస్తామంటే సందర్శనకు 2వసారి ఆ రోజు అనుమతి ఇవ్వలేదు, ఈరోజు అనుమతి ఇవ్వడం లేదు. కానీ రాజకీయపరమైనటువంటి లబ్ది పొందడం కోసం మాత్రము వచ్చే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా చిత్ర విచిత్రమైనటువంటి నాటకాలు ఈ యొక్క 2 పార్టీలు, ప్రతిపక్ష పార్టీ పాలక పార్టీ కూడా బలుక్కొని ఆడుతా ఉన్నారు. ఈ యొక్క 2 నెలల సమయం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా మేడిగడ్డ డ్యాము ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని తెలిసిన తర్వాత కూడా, దాని భవిష్యత్ అంధకారంలోను తెలిసిన తర్వాత కూడా 2 నెలలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము విలువైనటువంటి సమయాన్ని వృధా చేసింది. విజిలెన్స్ దర్యాప్తు ఆదేశించామని చెప్తున్నారు. విజిలెన్స్ ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. డ్యాం పరిరక్షిస్తుందా, డ్యాం సంబంధించినటువంటి నాణ్యత విషయంలో చెప్తారా, డ్యాం కి సంబంధించినటువంటి క్వాలిటీ పరమైనటువంటి ఎక్విప్మెంట్ వాడారని చెప్తుందా, ఈ యొక్క విజిలెన్స్ కు ఉన్నటువంటి ఐడెంటిటీ ఏందో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. విజిలెన్స్ కొంత నివేదిక ఇచ్చిందని చెప్పారు, ఆ నివేదిక కూడా స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నటువంటి విజిలెన్స్ నివేదిక కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి అధికారుల నివేదికనే మరొకసారి పునరుద్ఘాటించారు తప్ప కొత్త నివేదిక కాదు. ఏవైతే ఎన్ఎస్డిఏ ఇచ్చిందో, ఎన్డీఏసీ ఇచ్చిందో అదే నివేదికను మళ్లీ రీటైప్ చేసి పంపించారు తప్ప వీళ్ళు కొత్తగా చేసిందేం లేదు. కొంత రాజకీయపరమైనటువంటి మాటలు కల్పితం చేశారు. వాళ్ళు కూడా అన్నారు ఈ డ్యాము ప్రణాళిక రూపకల్పన వాళ్ళకేమి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా విజిలెన్స్ వాళ్ళు ఇచ్చారు. ఓకే, అది కూడా ఇంతకుముందే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదికనే వీళ్ళు పొందుపరిచారు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ టోటల్ ఈ యొక్క మేడిగడ్డ డ్యామేజ్ వ్యవహారంలో కేవలం పొలిటికల్ మైలేజ్, రాజకీయ లబ్ది తీసుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప
వీళ్లకు చిత్తశుద్ది లేదు. ఈరోజు మొత్తం అసెంబ్లీ ఆపేసి మేము మేడిగడ్డకి వెళ్తామని బయలుదేరారు. ఎవరికి అర్థం కాలేదు ఎందుకు వెళ్తున్నారో. చాలా మంది ఇంతకు ముందే మంత్రులు చూసి వచ్చారు, ఇరిగేషన్ మినిస్టర్ చూసి వచ్చారు, వాళ్ళ గ్రేట్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా చూసి వచ్చారు. చాలా అనుభవం ఇటువంటి ప్రాజెక్టులు కట్టడం వల్ల ఆయన కూడా చూసి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారో అర్థం కాలేదు. అధికారులు వెళ్లారు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చారు, ఈ రోజు వెళ్లి ఏం చేస్తారో చెప్పాలి. ఏమి లబ్ది చేకూరుతుంది రాష్ట్ర ప్రజలకు ఈరోజు ఎమ్మెల్యేలు వెళ్లడంతో చెప్పాలి. జస్ట్ పొలిటికల్ విజిట్. అందుకే ఈరోజు ఒక దిక్కు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ కూడా రావడానికి అవకాశం లేదు. రాడాయన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి మంచి ఆరోగ్యానికి వచ్చాడు. ఈరోజు బహిరంగ సభకి వెళ్లాడు కానీ అసెంబ్లీకి కూడా రాడు. గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆఫీస్కి రాడు, ఈరోజు అసెంబ్లీకి రాడు. అదే ఆయన వ్యక్తిగత అంశం. కానీ ఈరోజు బహిరంగ సభకు మాత్రం ఏ రకంగా వెళ్తాడు? ఇది ఏదో మళ్లీ కృష్ణా వాటర్కు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదో అధికారాలు తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ఏదో పెత్తనాలు చేయబోతుంది అనేటువంటి ఒక తప్పుడు సంకేతాలు వచ్చే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తన చేస్తాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను సవాల్ చేస్తా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా నాగార్జున డ్యాం సాగర్ పైన డ్యాం ను కొంతపాటు స్వాధీనం చేసుకుని ముల్లె కంచెలు వేసి తుపాకులు పట్టుకుని పోలీసులను పెట్టి మొత్తం గేట్స్ అన్ని ఓపెన్ చేసుకుని నీళ్లు తీసుకుపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. ఆ రోజు చేతులు ముడుచుకొని మేమందరం కూడా గగ్గోలు పెడితే ఆ రోజు మాట్లాడలేదు. ఈరోజు అక్కడ తుపాకులు పట్టుకొని ఆంధ్ర పోలీసులుంటే మన పోలీసులు కూడా పోతే సమస్య పరిష్కారం కాలే. ఎందుకంటే 2014 చట్టం ప్రకారం ఈ యొక్క కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉన్నదో బచావ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి మొదటి నివేదిక ప్రకారము ఈ సమస్య దాని అంతర్భాగంలోనే పరిష్కారం కావాలి. కానీ ఈ చిత్తశుద్ది కేసీఆర్ కు లేదు, ఈ చిత్తశుద్ది కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే కృష్ణా వాటర్ విషయంలో చిత్తశుద్దితో వేరం చేయడం లేదు. అధికారంలోకి వచ్చి 2 నెలలు అయింది, మీ వైఖరి ఏంటో చెప్పాలి.